దాచి కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలైనా ఇదిగోనైనా దినమునైనా మేము ప్రారంభించినైనా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నైనా మీకు క్షేమాన్ని ఇచ్చారు. ఈ యొక్క నాయన తండ్రి సాయంకాల సమయంలోనైనా సండే స్కూల్లో నైనా మేము అందరం కలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలైనా. ఈ యొక్క దినమునైనా సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా మీరు తోడుగా ఉండండి. ఈ యొక్క దినమునైనా కిడ్స్ అండ్ సండే స్కూల్ అంతట్లో మీరే మహిమను పొందమని వేడుకొంచున్నాం. ప్రారంభం నుంచి అంతం కుడం యొక్క నాయన తండ్రి ఆత్మ కార్యాన్ని జరిగించమని నాయన మీరే అధ్యక్షత వహించి నాయన ప్రోగ్రామ్ అంతటిని నాయన మీకు మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నాయన చేయబడుచున్న నాయన తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి. అలా నాయన తండ్రి మీరే ఉండి నాయన తండ్రి యొక్క కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. నాయన అనేక మంది నాయన తండ్రి పిల్లలు నాయన ఇందులో చేరి నాయన అయ్యా అనేక విషయాలు నేర్చుకోవడానికి నాయన తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేసుకోబోతుండగా నాయన తండ్రి అందరూ నాయన సమయానికి వచ్చి నాయన తండ్రి యొక్క నాయన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి. ఈ యొక్క దినమునైన ఆయా కిడ్స్ టైం సండే స్కూల్లో నాయన పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ని జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క జ్ఞానం చేత నింపి నాయన తండ్రి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా మీకు మహిమకరంగా నాయన మాకు ఆశీర్వాదకరంగా జరిపించుకొని మీరు మాత్రంలో మహిమను పొందుతామని త్వరగా రమ్మని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మెర్సిదన. మహాపరిశుద్ధ ప్రేమ స్వరిపిన మా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు పిల్లలంతా చక్కగా తండ్రి నాయన టైంకి వచ్చే తను అందరి బట్టి నీకు వందనాలు తను వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలు మీరు తోడి చదువులు మీరు తోడి నడిపించి వారు చేయబోతున్న పనులంతా మీరు తోడి నడిపించి వారు చేస్తున్న యాప్స్ సాంగ్స్ అన్నింటిలో మీరు తోడి నడిపించాను నేను హోస్ట్ చేస్తున్నావు. ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి నీకు వందనాలు టీచర్స్ ని బట్టి నీకు వందనాలు తండ్రి. అందరిని దీవించను ఆశ్రవదించను ఆదరణను అంతవరకు అధ్యక్ష వహించి నీవు మహిమ ఘనత ప్రభావం పొందుకొస్తుందని మా ప్రభుని ప్రియరక్షకుడైన ఏసుక్రీస్ తదిపిన నామలతి మన సమయం అయిపోతుంది కదా, కాబట్టి మా అందరం కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓకే, ఈరోజు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు ఎవరు వస్తున్నారు అని అంటే మరి అన్నిటికన్నా ముందు ఫస్ట్ రోజు కో-హోస్ట్ ని అనౌన్స్ చేద్దాం. అన్ని విషయాలు కూడా మన పోస్టింగ్ కూడా పిల్లలే చేస్తారు. అది పోస్ట్ చేస్తున్న వారు ఎవరు ఇవాళ ప్రవీణ తల్లి, ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ నానా. ఓకే అక్క, ఓవర్ టు యు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, మంచి జాబ్ చేస్తున్నాను ఈరోజు, చాలా సంతోషం. నీకు అక్క వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా, వెరీ గుడ్. ఈరోజు మన మధ్యలోకి వస్తారు హీరోస్ కదా, ఆ హీరోస్ ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటో మనం చూద్దాం. వాళ్ళతో పాటు మనం కలిసి మనం కూడా కలిసి చేద్దాం. ఎవరు ఆ హీరోస్? ఎస్ఎస్ ఎస్ఎస్ హీరోస్ ఎవరున్నారు ఇక్కడ? వావ్, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మాకు. మీ పేర్లు ఏంటి చెప్పండి, మీ పేరు చెప్పండి. వినిపించట్లా, అన్మ్యూట్ చేసుకోండి. మమ్మీ లేదా అక్కడ? మమ్మీ నువ్వు కూడా అలా చెప్తున్నావు. నా పేరు సుహానా, నా పేరు సుజయ అని చెప్పండి. ఏం చదువుతున్నావు? థర్డ్ అక్క, ఇప్పుడు థర్డ్ చేస్తున్నాను అక్క. ఓకే, తమ్ముడు నీ పేరు? ఫస్ట్ క్లాస్ అక్క. ఫస్ట్ క్లాస్ అక్క. ఫస్ట్ క్లాస్. నీ పేరేంటి? సుజయ్. తమ్ముడు మాట్లాడు. సుహానా అక్క. ఓకే, ఆశ్రయ్ సుహానా వాత్సల్య. ఓకే, మీరిద్దరు కలిసి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? యాక్షన్ సాంగ్ అక్క. యాక్షన్ సాంగ్ అక్క. వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ చేసినప్పుడు ఏం చెప్పుద్ది నీ మిన్ని అక్క, అట్లా మీరు చెప్పండి. యాక్షన్ సాంగ్ చేసేద్దామా? అందరు అందరు వచ్చేసేయండి, చెప్పు పిలు, అందరిని పిలు.
అందరు వచ్చారు మీ బోధ అందరు వచ్చేయండి మరి మన యాక్షన్ సాంగ్ చేసేద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే జై హిరో చల గాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఓకే మరి అన్నయ్య చిన్న అన్నయ్య హీరో ఏం మాట్లాడలేదు ఆర్ యు రెడీ అడుగు అన్నయ్య అన్నయ్య సుజయ్ అన్నయ్య చెప్పు చెప్తావు ఇంట్లో అలా చెప్పు అందరూ వచ్చేయండి చల గాలి వీస్తోంది అది నా కోసం చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే స్తోత్రం నీకయ్యా
చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ప్రార్థన చేద్దామా? చిన్ని తమ్ముడికి ఈరోజు హ్యాపీ బర్త్డే కదా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మహోన్నతుల సర్వాధికారి జీవము కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ దినము తండ్రి కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా జర్మియా నిమిత్తమే నీ సన్నిధి మేము వచ్చి ఉన్నాం తండ్రి. తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు నీ కృపలో భద్రపరిచారు ప్రభా. ఈ భూమి మీద తను గడిపిన 8 సంవత్సరములు కూడా నీ కృపలో భద్రపరిచారు తండ్రి, నీకు స్తోత్రములు. తన తను ఎదుగుచుండగా తండ్రి ప్రభా, సమూయేలు ఎలాగైతే నీ దయలను మనుషుల దయలను ఎలాగ వర్ధిల్లినట్లుగా నువ్వు చేసిన స్వరమును వినిపించావు తండ్రి, అలాగనే తండ్రి ఈ బిడ్డ కూడా ఎదుగుచుండగా ప్రభా మీ యొక్క దయలో బిడ్డ వర్ధిల్లుటకు మీరు కృప చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రములయ్యా. తన యొక్క మాటల్లోను చూపుల్లోను వినికిడిలోను పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు. అన్ని అవయవాలు ఇచ్చి తండ్రి ఆయుష కలిగిన బిడ్డను, మీరు జీవం కలిగిన బిడ్డను ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. ఆ బిడ్డను బట్టి మీ సన్నిధిలో వేల కొలది వందనములయ్యా. నాటి నుండి కూడా ప్రభా నీ స్వరమును వింటూ ప్రభా సమూయేలు వాళ్ళు ఎదుగుటకు సహాయం చేయండి. మీ జ్ఞానంతో పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డను నింపండి. రాబోయే రోజుల్లో ప్రభా ఒక ఒలివ మొక్క వాళ్ళ నీ కొరకు తండ్రి పని చేయగలిగినట్లుగా ఫలించేడు కొమ్మ వాళ్ళ బిడ్డను వంచమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనములు తండ్రి. తండ్రి రాబోయే రోజులో నీ కొరకు బలమైన సాక్షిగా బిడ్డను నిలవబెట్టుకోమని అడుగుతున్నాం. తనకి ఇచ్చిన తండ్రిని బట్టి తన తోబుట్టులందరిని బట్టి కూడా నీకు వందనములయ్యా. ఈ దినము తండ్రి బిడ్డలందరితో కలిసి ఇలాగిన తండ్రి సన్నిలో స్థుతించగలిగే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి, అందరిని బట్టి నీకు వందనములు. సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యములు చేయవాడా. గత సంవత్సరంలో సమస్యల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నప్పుడు వేదనలో కన్నీటితో ఉన్నప్పుడు నువ్వు లేవనెత్తావు ప్రభా. అనేకమైన సార్లు జ్వరంతో ఇంకా అనేకమైన వాటి విషయంలో బాధపడినప్పుడు ప్రభా నువ్వు తిరిగి లేవనెత్తి స్వస్థపరుతావు తండ్రి. నువ్వు మాకు దేవుడిగా ఉన్నావు ప్రభా, అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక ముందు కూడా రాబోయే దినాల్లో ప్రభా నీవే మా పక్షం నుండి బిడ్డను చేపట్టుకుని నడిపించమని, ఎటువంటి కీడు దరి రాకుండా దుష్టిని కనపడకుండా బిడ్డ చుట్టూ నీకు కంచిన వేయమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. సంవత్సరం అన్న దయాకిరీటను బిడ్డకు నువ్వు ధరింపచేస్తావు తండ్రి. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతట్లో కూడా నీ దయాకిరీటను పొందుకొని
నీ సన్నిధిలో నిత్యము కనపడగలిగే భాగ్యాన్ని దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Amen. Praise Lord Akka. Thank you so much. Okay, once again, happy birthday, Nana Janmaya. God bless you. Thank you, Akka. Next program, we'll go to Akka. Okay, Nana. Okay. Akka, Praveena song first. Okay, Chanma. Yes. Praveena? Are you ready, Nana? Are you ready, Nana? స్క్రీన్ షేర్ చేసి నువ్వే లిరిక్స్ చూసుకుంటూ పాడతావు. ఓకేనా? ఆల్రైట్. భ్రమలన్నీ తొలగించును యేసు మహాదేవుడు, భ్రమలన్నీ తొలగించును యేసు మహాదేవుడు, బ్రతుకును నడిపించును యేసు మహాదేవుడు, బ్రతుకును నడిపించును యేసు మహాదేవుడు, భ్రష్టులను బాగు చేయు యేసు మహాదేవుడు, భ్రష్టులను బాగు చేయు యేసు మహాదేవుడు, ఇష్టులుగా మార్చివేయు యేసు మహాదేవుడు, ఇష్టులుగా మార్చివేయు యేసు మహాదేవుడు, ప్రియమైన Okay, super Nana, very good, well done. God bless you, Praveena. Super Nana, chala chala chakkaga padachu. Very good, very good. Mari inka special song? Yes, Akka, special song velipodama. Special song ki vachestunnaru evarante SHANA Sahana, special song. Hello hero. ఏం సంగతి? ఏం చేస్తున్నావు? రెడీగా ఉన్నావా? ఓకే, రెడీ స్టార్ట్ గో. అత్యంత ప్రేమ స్వరూపి నీవే, హల్లెలూయా హల్లెలూయా ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచన కర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యభవ తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అసత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించి దివి స్తోత్రం, విమోచించినవే నా రక్షణ కర్త స్తోత్రం, కృపతో కృప సంపూర్ణ స్తోత్రం,
కృపతో రక్షించితివి స్తోత్రం నీరత్వమే చేవి మోచించినావే నా రక్షణ కర్త స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా Praise the Lord. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh, 6 lakh, 7 lakh, 8 lakh, 9 lakh, 10 lakh. Super, super, super. Nana. God bless you. Wonderful, wonderful. సూపర్ సింగర్ కదా మరి 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడైతే ఇంకా ఇంకా మనం బోల్ పాటలు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ నెక్స్ట్ ఏంట అక్క నెక్స్ట్ అక్క మన మధ్యలో ఒక టీచర్ రాబోతుంది అక్క లెసన్ చెప్తుందంట వావ్ పిల్లలు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు అక్క టీచర్ గారు ఎవరు ఆ టీచర్ ఏం చేస్తారు అసలు ఏం చదువుకున్నారు అసలు అప్పుడే అంత గొప్ప టీచర్ ఎలాగైపోయారు అసలు ఏ ఊర్లో ఉంటున్నారు ఏంటో మనం చూసేద్దామా రెడీగా ఉన్నారా పిల్లలు ఎవరున్నారు రాని వన్ టూ త్రీ కనిపించలేదు మాకు వావ్ హలో టీచర్ గారు నమస్తే టీచర్ గారు మీరు ఏ ఊర్లో ఉంటున్నారు మీ పేరేంటి ఏం చేస్తున్నారు మీరు ఏం చేశారు టీచర్ అవడానికి చెప్పండి చిన్న పిల్లలకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం కదా ఓకే బాబా నీ పేరేంటి చెప్పు మాకు ఏ ఊర్లో ఉంటున్నారు మీరు వైజాగ్ లో ఉంటాను వైజాగ్ లో అంటే చాలా పెద్దది కదా ఎక్కడ ఉంటారు వైజాగ్ లో శ్రీనగర్ లో ఉంటానక్క శ్రీనగర్ వెరీ గుడ్ నాన్న శ్రీనగర్ లో మరి ఏం చదువుతున్నావు నువ్వు ఫిఫ్త్ క్లాస్ కి నువ్వు టీచర్ అయిపోయావా వావ్ సరే పిల్లలు ఫిఫ్త్ క్లాస్ లో టీచర్ అయిపోయింది ఈ టీచర్ మనకి ఏం చెప్పడానికి వచ్చిందో మనం చూసేద్దాం పిల్లల్ని ఓకేనా గాడ్ బ్లెస్ యు అవర్ టు గ్రీష్మ టీచర్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా మరి ఈ రోజు లెసన్ నేర్చుకుందామా పిల్లలు చిన్న ప్రేయర్ చేసుకొని లెసన్ నేర్చుకుందాం ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యా ఈ రోజంతా మమ్మల్ని మార్చి కాపాడినందుకు వందనాలు మేము ఇప్పుడు సండే స్కూల్లో గ్యాదర్ అయ్యాము ఏసయ్య గ్యాదర్ అయ్యి లెసన్ నేర్చుకోబోతుగా సహాయం చేయండి ఏసయ్య నేను పిల్లలకి లెసన్ చెప్పేటట్టు సహాయం చేయండి ఏసయ్య నా నోటికి పూయవలే ఉంటామని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ పిల్లలు అందరూ బైబిల్స్ ఉన్నాయా పిల్లలు మీ దగ్గర బైబిల్స్ లో దానియేలు గ్రంథం 6:8 తీయండి పిల్లలు అందరూ తీసారా పిల్లలు మాదీవుల యొక్క పారస్తీయుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమైన సంతకము స్థిరమైన శాసనము స్థిరమైన స్థిరమైన శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మన చేసిరి అసలు శాసనం ఏంటి ఎవరితో ఎవరు మన చేశారు అవన్నీ చూద్దామా పిల్లలు దానియేలు ఒక మంచి వ్యక్తి పిల్లలు దానియేలు రోజుకి 3 times ప్రార్థన చేస్తారు పిల్లలు మధ్యాహ్నం సాయంత్రం 3 ప్రార్థన చేస్తారు పిల్లలు అయితే పిల్లలు దానియేలు బబులోను దేశంలో ఉంటారు పిల్లలు బబులోను దేశపు రాజు పేరు దర్యావేషు పిల్లలు
దర్యావేశు రాజుకి ముగ్గురు ప్రధానులు ఉంటారు పిల్లలు. అందులో మెయిన్ ప్రధాని దానియేల్ పిల్లలు. అయితే రాజు అనుకుంటారు నా తర్వాత అధికారాలన్నీ దానియేల్కే ఉండాలి అని చెప్తారు అనుకుంటారు పిల్లలు. అయితే దానియేల్తో పాటు ఉన్న మిగతా ప్రధానులు అధిపతులు వాళ్ళందరూ దానియేల్ మీద అసూయ పడతారు పిల్లలు. అసూయపడి దానియేల్ని ఎలాగో ఒకలాక ఆ రాజుగారి దగ్గర నుండి తీసేయాలి, ఆ ఏదైనా అబద్ధం మోపి దానియేల్ని పక్కకు తొలగించాలి అని అనుకుంటారు పిల్లలు. అయినా వాళ్ళంతా ఎతికినా సరే దానియేల్లో ఒక్క లోపం కూడా దొరకలేదు పిల్లలు. దేవునికి యథార్థంగా ఉంటాడు పిల్లలు దానియేలు. దానియేలు రోజుకి 3 times ప్రార్థన చేసుకుంటాడని చెప్పుకున్నాం కదా. అయితే పిల్లలు వాళ్ళకి ఏ లోపం దొరికిపోయేసరికి ఆ దేవుని విషయంలో దానియేలు దొరికిపోతారు అనుకొని ఏం చేస్తారు పిల్లలు ఏంటంటే 30 days వరకు ఏ దేవుణ్ణైనను ఏ మనిషినైనను పూజించకూడదు పిల్లలు. ఓన్లీ రాజుగారినే పూజించాలి పిల్లలు. అయితే పిల్లలు అలా ఒక శాసనం చేసి దాని మీద రాజుగారితో సంతకం చేయిస్తారు పిల్లలు. చూడండి రాజుగారితో సంతకం చేయిస్తారు పిల్లలు. అయితే పిల్లలు సంతకం చేయించి తర్వాత ఆ శాసనాన్ని ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళు వాళ్ళని సింహభవనంలో పడేస్తారు పిల్లలు. అయితే పిల్లలు ఆ సింహభవనంలో పడేస్తారు. అయితే ఈ విషయం గురించి దానియేల్కి తెలిసినా సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ప్రార్థన చేసుకుంటూ యెరూషలేము వైపు ఉన్న కిటికీలు తెరిచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అలా ప్రార్థన చేయడం వీళ్ళు చూస్తారు పిల్లలు. చూడండి దానియేలు ప్రార్థన చేయడం వీళ్ళు చూస్తారు. అయితే వాళ్ళు సోల్జర్స్ తో రాజభవనంలో సోల్జర్స్ ఉంటారు కదా పిల్లలు, బంట్రోతులతో వాళ్ళందరితో కలిసి దానియేల్ దగ్గరికి వచ్చి నువ్వు రాజు చెప్పిన ఆజ్ఞని ఉల్లంఘించో దాన్ని కాదని నీ దేవునికి ప్రార్థిస్తున్నావు అని రాజు గారి దగ్గరికి తీసుకెళ్తారు పిల్లలు. అయితే పిల్లలు రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట దానియేల్ని ఎలా అయినా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట పిల్లలు. అయితే వీళ్ళకి అర్థమైంది రాజు దానియేల్ని ఎలా అయినా రక్షిస్తాడు కాబట్టి మనం ఏదైనా చేయాలని మళ్ళీ గుర్తు చేస్తారు పిల్లలు. ఏమని రాజా మీరు ఇచ్చిన ఆజ్ఞ మళ్ళీ మీరు కూడా ఏమి లింక్ అది రద్దు చేయకూడదు కదా అని చెప్తారు పిల్లలు. అయితే రాజు సైలెంట్ అయిపోతారు. అప్పుడు దానియేల్ని సింహంలో దగ్గరికి తీసుకువెళ్తారు పిల్లలు. అప్పుడు రాజు అంటారు నువ్వు సేవించుచున్న నీ దేవుడే నిన్ను సింహభవనం నుండి రక్షిస్తారు అని చెప్తారు పిల్లలు. తర్వాత దానియేల్ని సింహభవనంలో పడేస్తారు పిల్లలు. చూడండి దానియేల్ని పైనుండి సింహభవనంలో పడేస్తున్నారు సింహాలు. అయితే పిల్లలు ఆ రోజు రాత్రి దానియేలు దేవునికి ప్రార్థిస్తారు పిల్లలు. దేవునికి ప్రార్థించేటప్పుడు దేవుడు తన దూతని పంపించి చూడండి పిల్లలు సింహంలో దానియేలుకి ఏమి చేయట్లేదు. చూడండి తన దూతని పంపించి తన దూతని పంపించి దానియేల్ని కాపాడుతారు పిల్లలు. అయితే పిల్లలు ఆ రోజు రాత్రి రాజుగారికి అస్సలు నిద్ర పట్టదు పిల్లలు. చూడండి అస్సలు నిద్ర పట్టదు పిల్లలు ఆ రోజు రాత్రి రాజుకి. అయ్యో దానియేలు సింహాలకి ఆహారంగా వేయబడతారు, ఇంకా నా స్నేహితుడు చనిపోతారేమో అనుకొని భయపడతారు. అయితే నిద్ర
ఆ రోజు మార్నింగ్ అంటే 3 o'clock కి 5 o'clock కి మన పేరెంట్స్ రేస్తారు కదా పిల్లలు, ఆ టైంకి లేచి తొందరగా సింహభవన్ దగ్గరికి వెళ్ళిపోయి చూడండి ఎలా అడుగుతున్నారు. దానియేలు దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను సింహభవన్ నుండి రక్షించగలిగినా అని అడుగుతారు పిల్లలు. అప్పుడు దానియేలు చూడండి సింహభవన్ లో ఉన్నారు. దానియేలు, రాజా నేను నా దేవుని దృష్టికి యథార్థమంతుడిగా కనిపించాను కనుక ఆయన తన దూతను పంపి నాకు సింహములు ఏ హాని చేయకుండా కాపాడాడు అని చెప్తారు పిల్లలు. అప్పుడు రాజా మీ దృష్టికి నేను నేనేం చేయని వాడిని కదా అని అంటారు పిల్లలు. అప్పుడు వెంటనే రాజు హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు బంట్రోతులు అంటే సైనికులు సోల్జర్స్ ని పిలిచి దానియేలుని పైకి తీయండి అని చెప్తారు పిల్లలు. అప్పుడు పైకి తీసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ దానియేలు మీద కుట్ర పన్నిన వాళ్ళని అందరినీ సింహభవన్లో వేస్తారు పిల్లలు. సింహభవన్లో వేసేసిన అవి తినస్తాయి. అయితే పిల్లలు మనం ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకున్నాం ఏంటంటే మనం యథార్థంగా ఉండాలి పిల్లలు, ఆ దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. మనం ఏ తప్పు చేయకపోతే దేవుడు ఎప్పుడైనా ఆపదలో నుండి కాపాడుతారు పిల్లలు మనల్ని తన దూతని పంపి. అయితే పిల్లలు ఇది మీకు లెసన్ అర్థమైందా పిల్లలు? కే పిల్లలు అర్థమైంది టీచర్. కే పిల్లలు ఇది మీ హోంవర్క్ అండ్ మెమరీ వర్క్స్ పిల్లలు. ఏనా పిల్లలు? అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను సింహద్వారను అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. దానియేలు 6:16. ఓకేనా పిల్లలు? ఇది మీ హోంవర్క్, ఇది మీ మెమరీ వర్క్స్ పిల్లలు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్ అక్క. Praise the Lord, teacher. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 20 lakhs, 50 lakhs, 80 lakhs. Woo! Super. God bless you. Wonderful. Very good, Akka. Super. Chepesam. Inka raboye roju adbhutanga ninnu vaadutunnanu Akka. Amen. అక్కా విన్నక్కడుగా చెప్పిందో గ్రీష్మ తల్లి, దేవుడు చక్కగా వాడుకున్నాడు గ్రీష్మని. గాడ్ బ్లెస్ యు నాన్న గ్రీష్మ, సూపర్. అండ్ ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చూడబోతున్నాం అక్క. వావ్, యాక్టివిటీ సూపర్. పిల్లలు అయితే ఈ రోజు మన చక్కటి లెసన్ విందాం. యాక్టివిటీ అంటే అసలు యాక్టివిటీ ఏంటో, ఎవరు వస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏంటో చూసేద్దామా పిల్లలు. హలో, యాక్టివిటీకి ఎవరు వస్తున్నారబ్బా? అవునా? ఏంటి ఏమా హలో హలో చెప్పండి. హలో మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు చెప్పండి. నా పేరు బ్లెస్సీ, నేను వైజాగ్ లో ఉంటాను. వైజాగ్ లో ఇందాక కూడా ఎవరో చెప్పారు వైజాగ్ అని ఒక టీచర్ వచ్చారు, కానీ వైజాగ్ లో ఎక్కడ ఉంటున్నారో చెప్పలేదు ఆ టీచర్ గారు. తర్వాత చెప్పారు. మీరు ఎక్కడ ఉంటున్నారు? దగ్గు జంక్షన్ ఆఫీషియల్ కాలనీ. బాబోయ్, దగ్గు జంక్షన్ ఆఫీషియల్ కాలనీ. ఆఫీషియల్ కాలనీ వాళ్ళందరూ కూడా ఆ జగ్గులో నుంచి వాటర్ బాగా వస్తుంది అనుకుంటా. ఓకే ఓకే, మరి ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు, ఏం చేయాలనుకుంటున్నారు, మా పిల్లలకి ఏం చెప్పాలనుకుని వచ్చారు చెప్పండి. నేను మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక యాక్టివిటీ చేసి చూపిద్దాం అనుకున్నాను. వావ్, యాక్టివిటీ అంట, సరే చూసేద్దామా పిల్లలు. ఓకే, అందరికి ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. మహాపశ్చిమ పాదాన్ని వందనాలు వేస్తా. మేము ఈ రోజు కిడ్స్ టైం కాదు ప్రభా, ఈ కిడ్స్ టైం అంతట్లో మీరు నేను చేస్తున్న యాక్టివిటీలో కూడా మీరే సహాయం చేయమని అడుచున్నానైనా. నేను మాట్లాడినప్పుడు కూడా మీరే మంచిగా మాట్లాడడానికి సహాయం చేయను, జ్ఞానం దాయిచ్చామని అడుచు ఇచ్చిన ప్రార్థన వేసినామంలో అడుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా శ్రమలు ఎదురైనయా? ఒక్కసారి కెమెరా తన మీద అనిపించట్లేదు ప్లీజ్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా ఒక పేపర్ ఉంటే ఏ ఫోర్ షీట్ దాన్ని తీసుకోండి. వాటర్ బాటిల్ తీసే దాన్ని సమానంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత 4 పీసెస్ గా కట్ చేయాలి. ఫోర్ పీసెస్ వచ్చిన తర్వాత సమానంగా మధ్యలోకి మడత పెట్టండి. మీకు ఎప్పుడైనా శ్రమలు వచ్చినాయా పిల్లలు, ఫ్రెండ్స్? శ్రమలు వచ్చినప్పుడు మీరు భయపడ్డారా? స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, హెడ్ఏక్ వచ్చినప్పుడు మీరు బాధపడి బాగా శ్రమ వచ్చిందని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ చిన్నది ఇప్పుడు పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలి? మీరు చేయగలరా? అసాధ్యమైన దానికి కూడా దేవుడు చేయగలడు కదా. మనం అయితే చేయలేము. ఈ చిన్న పేపర్ని పెద్దదిగా మనం ఎలా చేస్తాం చెప్పండి. మన సమస్యలన్నింటినీ కూడా మనం దేవునికి అప్పచెప్తే దేవుడు చిన్నది కూడా పెద్దదిగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఇక్కడ చిన్న గ్యాప్ ఉంచి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా కట్ చేశాను. ఈ ఎడ్జ్ కొంచెం గ్యాప్ ఉంచాను. ఇక్కడ ఇక్కడన్నా మీకు ఇలా వచ్చిందా? ఎస్ అక్క. నేను ఇప్పుడు దానికి స్ట్రైట్ గా గీతలు గీస్తున్నాను, చూపిస్తాను. మీరు కూడా అలానే గీయండి, ఇలా స్ట్రైట్ గా గీతలు గీయండి.
మధ్యలో గ్యాప్ ఉంచి చేయాలి. ఇక్కడ కూడా ఇలా గ్యాప్ ఉంచండి. ఈ లైన్ ఎంత వరకు ఉందో అంతవరకు కట్ చేయండి. లైన్ ఎంత వరకు ఉందో అంతవరకే కట్ చేయండి. ఎక్స్ట్రా కట్ చేస్తే మీకు పెద్దగా అవ్వదు. నేను కట్ చేస్తున్నాను. మనకి శ్రమలు ఎదురైనప్పుడు కూడా దేవునికి మనం ప్రేయర్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు కింద నుంచి చేయండి. ఇప్పుడు పైన గీతలు గీసాం కదా, ఇప్పుడు కింద నుంచి కట్ చేయాలి. నేను గీతలు గీస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు కింద నుంచి గీసాను. మనకి శ్రమలు వచ్చాయని మనం ఎప్పుడు అనుకోకూడదు. వచ్చి నాకే ఇలా అవ్వాలా, ఇంకొకరికి ఎందుకు అలా అవ్వదు, నాకే ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నారని మనం ఎప్పుడు అలా అనుకోకుండా మనం ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. దేవుడు మనకి శ్రమలు ఇచ్చినప్పటికీ కూడా మనకి మేలే చేస్తారు. దేవుడు మనకి శ్రమలు ఇచ్చినప్పటికీ కూడా ఒక గొప్ప బహుమానం కోసమే శ్రమలిస్తారు. ఓకే, మీకు ఇలా చెప్పాను కదా. ఒకవైపు ఇక్కడ బిలీవ్ అని రాసుకోండి, ఇంకోవైపు విశ్వాసం అని రాసుకోండి. మనం నమ్మకంగా ఉంటే దేవుడు చివరిలో మనకి అన్ని మంచి చేస్తారు. ఆ బహుమానము ఏంటంటే ఒక గొప్ప జీవ కిరీటం దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. వావ్, వెరీ నైస్. సూపర్ సూపర్ ఉంది కదా, యాక్టివిటీ చాలా చాలా బాగుంది కదా. ఓకే, అక్కడ కూడా ఎడ్జ్ లో గాడ్ బ్లెస్ యు అని రాసుకుంటే చాలా బాగుంటుంది కదా. సూపర్ అసలు పెరిగింది కదా, సూపర్ అసలు. మళ్ళీ చేద్దామా, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఎవరైనా చేస్తే చూపించండి. చేసిన వాళ్ళు ఇలా పెట్టుకోండి మీ హెడ్ కి. జాయ్ లేదా కిరీటం? చేసిస్తారక్క. నీదేది నీ కిరీటం ఏది లిల్లీ?
తిరిగిపోయిందా? నో ప్రాబ్లం. సూపర్ ఏంజిల్ లా కనిపిస్తుంది. పిల్లలు అందరు పెట్టుకోండి, ఎంత బాగున్నారు కదా, సూపర్ గా ఉన్నారు. అందరు పెట్టుకోండి మరి చక్కగా. నేను కూడా చాలా బాగుంది ఆశిష్, అన్ని బాగుంది సన్నీ, బాగుంది. వావ్ స్టేసి ఎంత క్యూట్ గా ఉన్నావ్. వావ్. ఓకే, అందరికి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రేయర్ చేద్దాం. ప్రార్థన. మహాపురుషుని పదాలు నీకు వందనాలు వేస్తాయా, నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నేను చేసిన యాక్టివిటీ అంతట్లో కూడా మీరు నాకు సహాయం చేశారు, నీకు వందనాలు. నాన్న, నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తే చిన్న ప్రార్థన శ్రమంలో అడిచినాం తండ్రి. ఆమెన్. అక్షయ, అజయ్ బాగుంది, మీరు కూడా కిరీటం బాగా చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. సూపర్ నానా, సూపర్. మరి పిల్లలు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనకి ఒక జీవ కిరీటం ఇవ్వబడుతుంది కదా. అండ్ దానికన్నా ముందు మనం ఏముండాలి, నమ్మకంగా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి. యు షుడ్ బిలీవ్ జీసస్ కదా. చక్కని యాక్టివిటీ చేసింది అక్క. థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్సీ అక్క, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఇంకొకటి పిల్లలు. Very good, super super ga chesao, bless you dali, very good, God bless you. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 20 50 60 80 20 lakh. Woo! God bless you. Next ఎవరు వస్తున్నారు అక్క? ఇంకొక టీచర్ కూడా వస్తుంది అక్క మన మధ్యకి. ఇంకొక టీచర్ గారు వచ్చారా? అబ్బో, ఎవరున్నారు రెడీగా? అబ్బా, పిల్లలు ఇంకొక టీచర్ గారు అంట. అబ్బో, మనకి ఈ రోజు ఎన్ని లెసన్స్ వస్తున్నాయి కదా. ఆ టీచర్ గారి పేరేంటో, ఎక్కడి నుంచి వచ్చారు కనుక్కుందామా? హలో టీచర్, బాగున్నారా? ఎన్ని రోజులు మాకు కనపడలేదు, ఈ రోజు వచ్చారు. అసలు మీరు ఎక్కడ, మీ పేరు చెప్పండి టీచర్ గారు మాకు. నా పేరు రోహిణి, నేను హైదరాబాద్ లో పట్టణనగర్ లో ఉంటాను. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. చదువుతూ ఒక టీచర్ వచ్చారంటే చాలా చాలా సంతోషం. ఓకే టీచర్ గారు, మాకేం చెప్పాలనుకుంటారు మీరు మాకు చెప్పేసేయండి. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, మీరు అందరూ మీ బైబిల్ ని ఇంకా బుక్స్ ని అన్నిటిని మీ పక్కన పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే లెసన్ టైం కాబట్టి మీకు తెలుసు. అయితే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము లెసన్ స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభా. యేసయ్యా నాన్న తండ్రి, నీవు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభా. యేసయ్యా నాన్న తండ్రి, దయగల ప్రభా, నెట్ ఇష్యూస్ ఇంకా ఏవి రాకుండా దయగల ప్రభా, మేమందరం దయగల ప్రభా. యేసయ్యా నాన్న తండ్రి, శ్రద్ధగా వినేలాగా నాయన తండ్రి, నీవే ఆ జ్ఞానం మాకు దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. యేసయ్యా నాన్న తండ్రి, నీవు ఇచ్చి ఉన్న దయగల ప్రభా మంచి ఆపర్చునిటీని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభా. యేసయ్యా నాన్న తండ్రి, మేమందరం పాల్గొనుతుండగా దయగల ప్రభా, నీ యొక్క కృప మా అందరి మీద ఉంచమని దయగల ప్రభా. ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వెనుకుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఇప్పుడు మనము నెహెమ్యా 2:20 తీయండి పిల్లలు. మనము ఒక వచనం చదువుకొని లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయను గనుక. ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అనేది మనము, ఎందుకు చెప్తున్నారు అనేది కూడా మనము తెలుసుకుందాం పిల్లలు. అయితే పిల్లలు, ఇక్కడ మీరు మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను పిల్లలు. అయితే ఇది చూడండి పిల్లలు, ఇతను అర్థహశస్త రాజు. ఇతను అయితే ఇక్కడ ఉన్న అతను ఎవరంటే నెహెమ్యా. ఇతను ఇతను డ్యూటీ ఏంటంటే, ఇతను రాజుకి ఇలాగా తినే పదార్థాలు ఇంకా అలాగే త్రాగే పదార్థాలు రాజుకు అందిస్తూ ఉండేవాడు అనమాట. నమ్మకంగా రాజు దగ్గర ఉండేవాడు. అసలు ఈ నెహెమ్యా ఎవరు అక్క అని మీరు అడగొచ్చు. అయితే నెహెమ్యా ఎవరంటే, నెహెమ్యా అతను హకల్య కుమారుడు. అతను ఒక యూదుడు. అతను ఎక్కడుంటాడంటే ఎరుషలేములో అతను ఉంటాడనమాట. అతని డ్యూటీ ఏంటంటే, రాజు దగ్గర ఉంటాడు కదా, అతనికి ఆహార పదార్థాలు ఇంకా త్రాగే పదార్థాలు అందిస్తూ ఉండేవాడు అనమాట, అందిస్తూ ఉండేవాడు. అయితే ఇతను ఎక్కడుంటాడని నేను చెప్పాను, ఎరుషలేం లో ఉంటాడని. ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇక్కడ ఎరుషలేం ఉంది,
జెరూసలేం ఇక్కడ ఉంది. ఇతను మామూలుగా ఇతను ఉండే ఎక్కడ ఉంటాడంటే అతను షూషాన్ లో ఉంటాడనమాట. షూషాన్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది పిల్లలు. అయితే అతను ఇప్పుడు రాజు దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర యెరూషలేము దగ్గర ఇక్కడ ఉన్నాడు. అయితే అతను షూషాన్ కోటలో రాజు దగ్గర ఇక్కడ ఉన్నాడు. కానీ అతని ఈ ఊరు మాత్రం ఇక్కడ యెరూషలేమే పిల్లలు. ఇక్కడ యెరూషలేము అనమాట. అయితే అతను రాజు దగ్గర అలా డ్యూటీ చేసుకుంటూ నమ్మకంగా ఉంటూ ఉన్నాడు అనమాట. అయితే ఏమైందంటే ఒక రోజు హనాని అనే ఒక అతను నెహమ్య దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళ రిలేటివ్స్ అనమాట. అయితే వచ్చారు చూడడానికి నెహమ్యని చూడడానికి, అలా ఇంకా ఆ యొక్క ఊరి యొక్క కొన్ని విశేషాలు చెప్పడానికి వచ్చాడు అనమాట. ఎవరి దగ్గరికి వచ్చాడు? నెహమ్య దగ్గరికి హనాని వచ్చాడు అనమాట. వచ్చి ఏమన్నాడంటే, హనాని నువ్వు బాగున్నావా అని అడిగాడు. నేను బాగున్నాను, మన ఊరు వాళ్ళు ఎలా ఉన్నారు, మన ఊరి యొక్క కోట అవన్నీ ఎలా ఉన్నాయంటే, అతను అప్పుడు ఏమంటాడంటే, నీకు తెలీదు, ఏమైందంటే మనకు అక్కడ మొత్తము మనది యెరూషలేం మొత్తం ఇలా గోడలు మొత్తం పగిలిపోయాయి, అన్ని చల్లా చెదురు అయిపోయింది, ఏం బాగోలేదు అసలు పరిస్థితులు అని చెప్తూ ఉంటాడనమాట. చూడండి పిల్లలు, అది అసలు బాగోలేదు కదా, మొత్తం గోడలు పడిపోయి మొత్తం అలాగా అయిపోయింది పిల్లలు. అప్పుడు అది ఆ యొక్క విషయం వినగానే ఏమవుతుందంటే, నెహమ్య చాలా బాధపడతాడు. చాలా అంటే చాలా బాధపడతాడు. తన యొక్క హృదయంలో ఎంత బాధ ఉంటదంటే చాలా బాధ ఉంటది. అప్పుడు తన ఆ బాధతో ఏం చేస్తాడంటే, వెంటనే మోకాళ్ళు వేస్తాడు. మనకి చాలా సార్లు నిమ్మక్క శ్యామలక్క చెప్పారు కదా, మనకి ఎప్పుడు బాధ వచ్చినా కానీ మనం ఎవరితో చెప్పుకోవాలి? మనం మనుషులనే నమ్ముతున్నామా? కాదు. రాజులను నమ్ముతున్నామా? నమ్మద్దు. కీర్తనలో ఉంటది కదా పిల్లలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. అయితే అతను అప్పుడు ఏం చేస్తాడంటే, వెంటనే మోకాళ్ళు వేసి, దేవా నాయనా తండ్రి దగ్గర ప్రభా నువ్వు తిన్నావు కదా, నా అతను వచ్చి ఏం చెప్పాడో, నా యొక్క ఊరు ఎలా అయిపోతుంది దేవా, నా బాధను అర్థం చేసుకో దేవా అని అతను వెంటనే మోకాళ్ళు వేసి దేవునికి చెప్తా ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, మరి రాజుకి అన్ని పదార్థాలు అందించాలి కదా, టిఫిన్ టైంకి డిన్నర్ కి మళ్ళీ అన్ని అతనే కదా అందిస్తాడని చెప్పాను కదా, అది అతని డ్యూటీ అని. అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే, అతను వెళ్తాడనమాట రాజు దగ్గరికి అది ఆహార పదార్థము ఇవ్వడానికి, ఇంకా తాగడానికి, అతనికి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తా ఉంటాడు. వెళ్ళినప్పుడు అతని యొక్క దీన ముఖం, ఆ ముఖంలో ఎంత బాధ కనిపిస్తుంది అంటే, మరి తన ఒక్క ఊరు పాడైపోయిందంటే ఎవరికైనా బాధే కదా. అయితే అతను బాధతో ఉన్నాడు అనమాట. బాధతో ఉన్నప్పుడు అప్పుడు రాజు అడిగాడు, నెహమ్య నీకేమైనా జబ్బు చేసిందా నెహమ్య, ఎందుకు నువ్వు అంత దీనంగా బాధగా, నీ ముఖం ఎందుకు అంత దుఃఖంగా ఉంది నెహమ్య అని అడిగాడు. అని అడిగినప్పుడు నెహమ్య ఎలా ప్రతిస్పందన ఇచ్చాడంటే, రాజా అప్పుడు అతని యొక్క హృదయంలో ఒక మాట అనుకున్నాడు అనమాట, ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఆ యొక్క యెరూషలేమును బట్టి ఇక్కడ గొప్ప కార్యం జరిగించు దేవా, నేను నా పూర్తి నమ్మకంతో దయగల ప్రభా నీ మీద నమ్మకం ఉంచి ఉన్నానని ఒక చిన్న ప్రార్థన తన యొక్క హృదయంలో చేసుకుంటాడు అనమాట. చేసుకున్నప్పుడు రాజు అక్కడ ఏం చేస్తాడంటే, ఏమైంది నెహమ్య చెప్పు, నెహమ్య చెప్పు అని అడుగుతా ఉంటాడు. అప్పుడు నెహమ్య ఏం చెప్తాడంటే, నా యొక్క యెరూషలేము నా యొక్క ఊరు, నా పితరులు ఉన్న ఊరు ఇప్పుడు మంచిగా లేదా, ఆ గోడలు మొత్తం పగిలిపోయాయి, ఏం అసలు పరిస్థితులు ఏం మంచిగా లేవు రాజా అని అడుగుతాడు. అని అడిగినప్పుడు అప్పుడు అంటాడు, రాజా నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను, మీ యొక్క పర్మిషన్ నాకు కావాలి అన్నప్పుడు రాజు, దేవుడు అక్కడ నిజంగా గొప్ప కార్యం చేస్తాడు ఫ్రెండ్స్. ఏమని చేస్తాడంటే, రాజు అతనికి అంటే హాలిడేస్ ఇస్తాడనమాట, నువ్వు వెళ్ళి రా అని చెప్తాడనమాట, పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చి ఇంకా కొన్ని పత్రాలు ఇస్తాడనమాట. ఆ పత్రాల వల్ల ఉపయోగం ఏముందని మీరు నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే, ఆ యొక్క పత్రాలు ఒకవేళ అవి తీసుకెళ్లి రాజు సంతకం పెట్టిస్తే అక్కడ ఎవ్వరు అడ్డు వచ్చే వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఆ యొక్క కట్టడాన్ని ఆపడానికి ఎవరు వచ్చినా అది చూపిస్తే ఎవ్వరు ఏం అనరు పిల్లలు ఫ్రెండ్స్. అయితే అప్పుడు ఏమవుతుందంటే, రాజు అలాగా అది ఇస్తాడనమాట. అప్పుడు దేవుడు అలా సహాయం చేస్తాడు నెహమ్యకి. నెహమ్య అలా సహాయం చేసినప్పుడు అక్కడ పత్రాలు రాసుకొని రాజుకి థ్యాంక్స్ అని చెప్పి అతను యెరూషలేముకి వెళ్తాడు. చూడండి పిల్లలు,
నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఎరుషలేం, ఇక్కడ ఎరుషలేం ఉంది, ఇక్కడ సూసాను ఉంది. అయితే ఇప్పుడు ఇతను సూసానులో ఉన్నాడు అన్నమాట. సూసాను నుండి ఎరుషలేంకి వెళ్తున్నాడు అన్నమాట. ఎరుషలేంకి ఇప్పుడు వెళ్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఎరుషలేం లో అతని పితృలు ఉన్నారు కాబట్టి. అవి పాడైపోయినవని చాలా బాధగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళగానే ఇక చెప్పాడు ఇక అందరిని, అందరు వస్తారన్నమాట అతను, ప్రజలందరివి, ప్రజలందరూ అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఇగోండి ఇక్కడ నెహెమ్యా ఉన్నాడు కదా, నెహెమ్యా డెసిషన్స్ తీసుకుంటాడు ఎలా కట్టాలి అది, దాన్ని మళ్ళీ అలా దాన్ని రీబిల్డ్ ఎలా చేయాలి, మళ్ళీ మరల ఎంత ఎలా మంచి కట్టాలి అనేది తను ఇప్పుడు దేవుడితో దేవుడితో సహవాసం చేస్తూ దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఆ యొక్క పనిని చేస్తాడు పిల్లలు. అయితే అప్పుడు అతను ఇదిగోండి పిల్లలు ఇతను ప్రార్థన చేసుకొని ఈ యొక్క కట్టడాలని నిర్మిస్తూ ఉంటాడన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాలా మంది అక్కడ కూడా ఉన్నారు పిల్లలు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, నెహెమ్యా అంటే ఇష్టం లేని వాళ్ళు, ఇంకా యొక్క కట్టడాన్ని ఆపేయాలని చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఇది ఏం అసలు కట్టడ అవ్వద్దు, అతనికి అన్ని విరోధమే జరగాలి అని అలాగా శాపాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నెహెమ్యా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. అప్పుడు అతను చూసి అంటాడు, మీరు ఎన్ని యత్నాలు చేసినా గాని ఆకాశం యందు ఉన్న దేవుడు తానే మా యొక్క యత్నమును సఫలము చేస్తాడు అని చెప్తాడు అన్న. అంత నమ్మకంగా అంత ధైర్యంగా దేవుని యందు అతను ఉంటాడు పిల్లలు. అక్కడికి వచ్చిన వాళ్ళందరితోనే చెప్తాడు మనం ఎలా చెయ్యాలని. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరిస్తారు నెహెమ్యా చెప్పిన మాటలకి. ఆ బిల్డింగ్ మొత్తంని ఎలాగ కట్టడి ఎలా చెయ్యాలనేది కూడా వాళ్ళు నెహెమ్యాకి చాలా సహాయం చేస్తారు. ఇంకా వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఇంటికి బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే వెళ్ళేవారు. ఇంకా మొత్తం రాత్రనక పగలనక వాళ్ళ యొక్క ఆ యొక్క నిర్మాణం అవ్వాలనే ఒక పట్టుదలతో ఉంటూ వాళ్ళ యొక్క నిర్మాణాన్ని మొత్తం చాలా మంచిగా యొక్క నిర్మాణాన్ని చేస్తారు. వాళ్ళు వాళ్ళకి విరోధులు ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉండి మేము ఎదుర్కోగలమనే ధైర్యంగా ఉండి వాళ్ళు ఆ యొక్క నిర్మాణాన్ని చాలా మంచిగా చేస్తారు. చేసినప్పుడు అప్పుడు నెహెమ్యా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు కట్టిన దాని లోపలికి వెళ్ళి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇంకా అలాగే నెహెమ్యా కూడా తన యొక్క పితృల వాళ్ళు చేసిన యొక్క దాన్ని పాడైపోకూడదు అని అతను మళ్ళీ కట్టి అప్పుడు కట్టేసిన తర్వాత అతను చాలా సంతోషంగా ఉంటాడు. అయితే పిల్లలు మనము ఈ లెసన్ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, అతను మనకి ఎప్పుడైనా సరే మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం పిల్లలు, మనము దేవుని దగ్గరికే కదా ఫస్ట్ రావాలి. మనం రాజుల దగ్గరికి వెళ్ళాలా, మనం మనుషుల దగ్గరికి వెళ్ళాలా, కాదు కదా, మనం వారి దగ్గరికి వెళ్ళకూడదు. మనము మన దేవుడు మనకి ఉన్నాడు కదా పిల్లలు, మనం అప్పుడు దేవుని యందు మనకి ఏ సమస్య వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి దేవా నాకు ఈ కష్టం ఉందని మనం చెప్పుకున్నప్పుడు దేవుడు నా బిడ్డ అని మన యొక్క ప్రార్థన వింటాడు పిల్లలు. ఇంకా అలాగే మనం ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క, మీకు లెసన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను పిల్లలు. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. అయితే పిల్లలు మీకు హోంవర్క్ ఏంటంటే ఇదిగోండి పిల్లలు, వాళ్ళు బిల్డ్ చేస్తారని చెప్పాను కదా, ఇలాగా ప్రతిదీ బిల్డ్ చేస్తూ ఉంటారు పిల్లలు. అయితే మెమరీ వర్స్ మీరు నెహెమ్యా రెండో అధ్యాయము 20వ వచనం చదువుకోండి పిల్లలు. అక్కడ ఎక్కడ వరకు చదువుతారంటే, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును అనే పాయింట్ వరకు మీరు చదువుకొని రండి పిల్లలు. మీకు వీలైతే ఈ యాక్టివిటీ కూడా చేస్తాను అంటే చేయండి పిల్లలు. ప్రేస్ ద లార్డ్ పిల్లలు. ప్రేస్ లార్డ్ అక్క, మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను పిల్లలు. థ్యాంక్ యూ అక్క. ప్రేయర్ చిన్న ప్రేయర్ చేయండి. ప్రేయర్ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు మనం.
హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభ యేసయ్యా నాయన తండ్రి దయగల ప్రభ నీవు మాకు సహాయం చేసినందుకు దయగల ప్రభ లెసన్ లో దయగల ప్రభ యేసయ్యా నాయన తండ్రి ఇప్పుడు నాయన తండ్రి మాకు ఏ కష్టం వచ్చినా దయగల ప్రభ మేము నాయన తండ్రి మనుషుల దగ్గరికి కాకుండా రాజుల దగ్గరికి కాకుండా దయగల ప్రభ నీ దగ్గరకు వచ్చి నాయన తండ్రి మా కష్టం చెప్పుకున్నప్పుడు దయగల ప్రభ నువ్వు ఆ యొక్క కష్టాన్ని తీరుస్తానన్నావు దయగల ప్రభ యేసయ్యా నాయన తండ్రి మేము మొర పెట్టిన ప్రతి ఒక్క మా కష్టాలను నువ్వు తీరుస్తున్నావు దయగల ప్రభ నాన్న తండ్రి నెహెమ్యా నీ అందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో దయగల ప్రభ నాన్న తండ్రి మేము అలాగా మా యొక్క జీవితాల్లో నీ అందు ఎప్పుడు భయభక్తులు కలిగి దయగల ప్రభ ఏసా నాన్న తండ్రి మీ అందు నాన్న తండ్రి మేము దయగల ప్రభ పడిపోకుండా నాన్న తండ్రి మంచిగా ఉండేలాగా దయగల ప్రభ మంచి బిడ్డలుగా జీవించేలాగా దయగల ప్రభ మీరే మాకు సహాయం చేయగానే ఏసా నాన్న తండ్రి చిన్ని ప్రార్థన యేసు నామంలో అడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే. Bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 20 lakhs, 30 lakhs, 50 lakhs, 80 lakhs, 90 lakhs, 100 lakhs. Very good, very good, very good. God bless you, Nana. Wonderful. 90 lakhs, 1 crore. 1 crore. 100 lakhs into 1 crore. Anna, okay. 1 crore. Very good. God bless you, Anna. Super, super. Very good. Next, and Akka? Akka, manamu lessons 2. Lessons with nam gada. Anna. Game ardam, Akka. Wow, pillalu. You know, surprises. Man, chala. Anna, kada, game kuda man majula ko chasna mali. Avar adisnaari game, yen chasna ro, yen chasna tama. అబ్బో ఎవరున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో అడుగుదాం పిల్లలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మాకేం చెప్పాలనుకుంటున్నారు, ఏ ఆటలు ఆడించాలనుకుంటున్నారు చెప్తారా? మీ పేరు చెప్పండి మాకు ముందు. నా పేరు బాణశ్రీ అక్క, నేను రాజపట్నంలో ఉంటున్నాను, 8th class చదువుతున్నాను. వెరీ గుడ్ నాన్న. నేను ఇప్పుడు మీ అందరితో రివ్యూ గేమ్ ఆడించిపోతున్నాను. పిల్లలు గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు కదా, అయితే మరి అక్క వాళ్ళు ప్రశ్నలు అడుగుతా ఉంటారు, అక్క పాయింట్స్ ఇస్తాం. బాగుంది. ఓకే, మరి వాళ్ళిద్దరు రెడీగా ఉన్నారా టీచర్స్? రోహిణి టీచర్ గారు, గిరీష్మ టీచర్ గారు, ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు మీరు ప్రశ్నలు అడుగుతా ఉండండి, అప్పుడు భానుశ్రీ అక్క పాయింట్స్ ఇస్తా ఉంటారు. ఓకేనా? ఫస్ట్ గిరీష్మ. పిల్లలు, రాజుగారి పేరేంటి పిల్లలు? ఇన్ని అక్క, మరి నీ స్పాట్లైట్ చేయాలి ఎవరు? ప్రజ్వల ఉందా? ఇద్దరు దర్యావేష్ రాజు. పిల్లలు సెలెక్ట్ చేసుకుంటారా? పిల్లలు ఎవరు? నాన్న ఒక్కళ్ళే 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 చెప్పారు. ఎవరు ఫస్ట్ హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళని స్పాట్లైట్ చేస్తాను, వాళ్ళు ఆన్సర్ చేయండి. రాక రుదన్ జాయ్ ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు. చెప్పండి నన్ను ఆన్సర్ ఏంటి. విష్మా అక్క కరెక్ట్ ఆన్సర్. రైట్ మళ్ళీ చెప్పరారు. క్లియర్ గా లేదు. ఓకే, ఆన్సర్ కరెక్టా రాంగా అనేది గ్రీష్మాకి చెప్తాది, నువ్వు పాయింట్స్ ఇద్దు గానీ. ఓకేనా? ఓకే అక్క. గ్రీష్మా అక్క నీదే ఫైనల్ చెప్పినా. రైట్ అక్క. ఓకే రైట్ ఆన్సర్. ఇప్పుడు బాణశ్రీ నువ్వు పాయింట్స్ ఇచ్చి. పాయింట్స్ ఎన్నో చూద్దామా? సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దామా పిల్లలు? కనిపిస్తుందా పిల్లలు? జోకర్ డబ్బు చూడండి ఒకసారి. జాయిది. ఓకే నెక్స్ట్ రోహిణి టీచర్. హలో, నో ప్రాబ్లం.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏ లెసన్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్ హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు బాగా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో సెలెక్ట్ చేసుకోండి పిల్లలు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దామా పిల్లలు ధాన్యాలు రోజుకి ఎన్ని సార్లు ప్రార్థన చేసేవారు పిల్లలు మూడు సార్లు అక్క వెరీ గుడ్ రైట్ ఆన్సర్ అన్న నీ పాయింట్ ఏమైనా చూసుకుంటావా స్టాప్ చెప్పాలి అన్మ్యూట్ చేసుకోండి అన్న జసిన్ జసిన్ చెప్పు అన్న బోర్డ్ ఇంకోసారి చూపిస్తాను స్టాప్ స్టాప్ నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూద్దామా రాజు దగ్గర ఏం పని చేసేవాడు వెరీ గుడ్ సలీనా కరెక్ట్ ఆన్సర్ ఇందాక పెట్టినట్టు పెట్టిన కెమెరా మార్చకు మనసి ఓకే పిల్లలు పిల్లలు చాలా చాలా బాగా మీరు ఆన్సర్ చేశారు అందరికి చాలా బాగా పాయింట్స్ వచ్చినాయి కదా చాలా బాగా మీరు లెసన్ కూడా విన్నారు మీరు కూడా వేరే వాళ్ళకి ఆ లెసన్ చెప్పాలి సరేనా వచ్చేసింది అక్క సెలీనా సెలెక్ట్ చేస్తున్నామా ఏ రోల్ థర్డ్ వన్ సెలీనా ఫస్ట్ దానిలో నీ పాయింట్ 60,000 సెలీనా థాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ గ్రీష్మ పిల్లలు రాజు గారు ఒక శాసనం చేశారు కదా పిల్లలు ఆ శాసనం ఏంటి పిల్లలు వినపడిందా విష్ణు కరెక్టేనా అన్న వినిపించలేదన్న సరిగ్గా ఇంకొకసారి చెప్పండి అన్న రాజుని పూజించాలని అంటున్నాడు అక్క కరెక్టేనా కృష్ణ అక్క రైటే అక్క ఎస్ కెమెరా స్టడీగా ఉంచాలి
ఇందాక పెట్టినట్లే పెట్టేసేనా వంశీ? అయ్యో మనశ్రీ, స్క్రీన్ కనిపించట్లేదు అంటే ఇక్కడ స్పాట్ లైట్ ఏది ఉందో అది వాళ్ళకి కనిపిస్తుంది, నువ్వు మార్చుకో, నువ్వు అట్లానే ఉండు. దట్ బాగుంది, చాలా బాగుంది. అక్క వాళ్ళు మారుస్తారు ఎవరిని స్పాట్ లైట్ చేయాలో వాళ్ళు చేసి వాళ్ళు కనిపిస్తారు. ఓకేనా? నువ్వు అట్లానే ఉండు. బాగుంది నాన్న, వెరీ గుడ్ నాన్న, అట్లానే ఉంది. అడుగు ఇప్పుడు, అడుగు ఏ రోజు కావాలో అడుగు నాన్న. నీకు ఎన్ని పాయింట్స్ చూద్దామా ఆశీష్? ఆశీష్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కేట్తో చూపించు నాన్న, నంబర్ ఫింగర్స్ తో చూపించు. ఫింగర్స్ చేంజ్, ఫింగర్స్ చేంజ్. ఫస్ట్ ఆ, సెకండ్ ఆ, థర్డ్ ఆ, ఫోర్త్ ఆ, ఫిఫ్త్ ఆ? ఫస్ట్ అంట అక్క. ఫస్ట్ లైన్ ఫోర్త్ వన్, ఫస్ట్ లైన్ ఫోర్త్ వన్. ఎస్, నీకు ఎన్ని పాయింట్స్ చూద్దామా ఆశీష్? అతను రాజు ఇంకా నెహెమ్యా సుషాంత్ లో ఉంటారు కదా, అతను పితృల అంటే నెహెమ్యా యొక్క సొంత ఊరు ఏది? తన పితృల ఊరు యెరూషలేం. వెరీ గుడ్ ప్రిసిలా, కరెక్ట్ ఆన్సర్. చెప్పినా బాను స్క్రీన్స్ చేసాయి. మరి క్లాప్స్ ఇచ్చే, కమ్ ఆన్ క్లాప్స్ ఇచ్చే వాళ్ళకి. బాను క్లాప్స్ ఇవ్వు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 90 1 lakh. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఆడిచావు. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ చెప్పానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 1 lakh 30 lakh 40 lakh 50 1 crore. సూపర్ నాన్న, చాలా బాగా, చాలా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు కదా, వెల్ డన్, వెరీ గుడ్. మినీ అక్క, ఇంకేమైనా మిగిలిపోయా అక్క? మన మధ్యలో ఒక చిన్న స్పెషల్ పర్సన్ వచ్చారు అక్క ఇవాళ. తను ఎవరు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మనల్ని. సో తన మాటల్లోనే తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి అబ్జర్వ్ చేశారు అన్ని కూడా వినేద్దాం. తను ఎవరు అంటే నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను, సో ఎక్సైటెడ్ టు సీ హర్. అక్క, ఆర్ యు దేర్? Yes, so happy to see you అక్క. Yeah, I was happy to be here. So నా పేరు నవ్య, నేను హైదరాబాద్ లో ఉంటాను, హైదరాబాద్ లో ఓల్డ్ అల్వాల్ లో ఉంటాను నేను. సో నాకు ఇది ఎలా పరిచయం అంటే మీ మిన్నీ అక్క అండ్ బినీ అన్న ద్వారా, బెనెట్ అన్న ద్వారా. సో నేను, మిన్నీ అక్క, బెనెట్ అన్న, మేమందరం ఒకటి సండే స్కూల్, ఒకటి చర్చ్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. సో అలాగనమాట, వాళ్ళ నా అక్క అని పిలుస్తారు. సో అలా పరిచయం ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేను వాళ్ళని యూనో కలవడం జరిగింది. సో మెనీ ఇయర్స్ హ్యాస్ పాస్డ్ బై.
నేను కలిసిన వెంటనే వాళ్ళ ఫస్ట్ చెప్పింది ఏంటంటే అక్క మీరు సండే స్కూల్ కి జాయిన్ అవుతారా, మా దగ్గర చాలా మంది మంచి పిల్లలు ఉన్నారు, ఇట్స్ బీన్ లైక్ 400+ డేస్ ఇలాగా నడిపిస్తూ కిడ్స్ క్లబ్ లో అని చెప్పేసి, వై డోంట్ యూ జాయిన్ అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత యూ పీపుల్ ఆర్ సో టాలెంటెడ్ ఆల్ ద కిడ్స్, దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటున్నాడు, మీకున్న సండే స్కూల్ టీచర్స్ చూస్తుంటే నా సండే స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా చర్చ్ యూనో మిన్నీ బిన్నీ మేము వెళ్ళిన వీడియస్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. మేము కూడా మీలాగే ఎంతో ఎంజాయ్ చేసే వాళ్ళం తెలుసా, ఎన్నో స్టోరీస్ అనమాట. సో ద మెయిన్ థింగ్ ఈజ్ మన ఇప్పుడు మీకు చెప్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మా ఆ టీచర్స్ చెప్పిన ద్వారానే నాకు తెలిసి యూనో మనం ఇప్పటిదాకా ఇలా గ్రో అప్ అయ్యామంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చిన అంత మంచి టీచర్స్ వల్ల, వాళ్ళు చెప్పిన స్టోరీస్ వల్ల ఎంత బాగా గ్రో అప్ అయ్యాం. నిన్న కూడా నేను జాయిన్ అయ్యాను, కాకపోతే కొంచెం సేపే ఉండి వెళ్ళిపోయాను, నాకు ఇంటర్నెట్ ఇష్యూస్ ఉండే. బట్ టుడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐ వాజ్ దేర్. యూనో బేసిక్ గా టీచర్స్ కన్నా ఐ థింక్ పిల్లల్ని చాలా బాగా చేసినట్టున్నారు. ఐ డోంట్ నో, నిన్న లేను కాబట్టి టీచర్స్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో నాకు తెలీదు. బట్ సో గ్రేట్ టాలెంట్ దేవుడిచ్చిన కృప ద్వారా, యూనో దేవుడిచ్చిన టాలెంట్ ఎంత బాగా మీరు యూనో ఉపయోగించుకుంటున్నారో. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫిజికల్ గా కలవలేకపోయినా బట్ ఉన్న టెక్నాలజీ, దేవుడిచ్చిన టెక్నాలజీ కదా, అంత బాగా వాడుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని. మీ అందరి కోసం మేము ప్రేయర్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో కలవడం, మీ అందరి టాలెంట్స్ ఇలా చూడడం, దేవుడిలో ఎంతగా మీరు ఎదుగుతున్నారో, దేవుడు పాటలు పాడుతున్నారు, యూనో యాక్టివిటీస్ మీరే చేస్తున్నారు. ఐ థింక్ ఫ్యూచర్ సండే స్కూల్ టీచర్స్ అనుకుంటా అందరూ కదా. అండ్ యూనో ఇట్లా మీరే యూనో పరలోకానికి చెందిన వాళ్ళు, వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ కదా. కానీ దేవుడు అందరికన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు తెలుసా, హెవెన్ లో పరలోకంలో మీరే అనమాట. చిన్నపిల్లలు మీరే ఫస్ట్ అనమాట. మీరంటేనే దేవుడికి చాలా ఇష్టం. అందుకే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవన్నీ మర్చిపోకుండా పెద్ద అయ్యేంత వరకు అన్ని గుర్తు దేవుడు మహిమ కోసం జీవించండి, దేవుడు మహిమ కోసం బ్రతకండి. మీ పేరెంట్స్ కి చెప్పండి, యూనో మీకు తెలియని యూనో వాళ్ళ తెలియని స్టోరీస్ మీకు తెలుసు, ఎందుకంటే మీ టీచర్స్ అలా చెప్తున్నారు కాబట్టి. ఎన్నో కలర్ఫుల్ గా యూనో సో మెనీ వీడియోస్, సో మెనీ స్టార్ట్ వర్క్ ఇవన్నీ చేసి మీకు ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోరు. ఇప్పటికీ మేము మా సండే స్కూల్ టీచర్స్ చెప్పినవి ఏ స్టోరీ మర్చిపోము అనమాట. ఎందుకంటే అంత బాగా యూనో ఇవన్నీ బొమ్మలు వేసి మాకు చూపించారు కాబట్టి. సో యూనో ఇవి మీ మైండ్ లో ఖచ్చితంగా ప్రింట్ అయిపోతాయని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకునేవి మనం పెద్ద అయ్యేదాకా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు దేవుళ్ళు ఎంత గట్టిగా ఉన్నామో పెద్ద అయిన తర్వాత దేవుడు అంతగా బ్లెస్ చేస్తాడు అనమాట. నాకు తెలిసి నేను కన్నా మీ టీచర్స్ బాగా చెప్పుంటారు మీకు ఇవన్నీ. ఐ ఆమ్ నథింగ్ బేసికలీ, బట్ స్టిల్ యునో ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్. థ్యాంక్ యూ మినీ అండ్ బినీ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఈ మినిస్ట్రీ కోసం ఖచ్చితంగా విల్ ప్రే ఎవ్రీ డే, యుల్ బీ ఇన్ ఆ ప్రేయర్స్. యునో దీనికన్నా ఇంకా ఐ థింక్ ఏబీబీస్ లేదా కిడ్స్ క్లబ్ లో ఎన్ని యాక్టివిటీస్ 1 ఇయర్ కన్నా మించి ఐ డోంట్ థింక్ జరిగిందని లేదు. బట్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ కదా మీకు, మీ మినిస్ట్రీకి కానీ లేకపోతే పిల్లలు కానీ. ఐ థింక్ ఒక్కటే కాదు, ఐ థింక్ యూ హ్యావ్ లెర్న్ 110 ఆఫ్ స్టోరీస్ లేదా 1000s ఆఫ్ స్టోరీస్ బైబుల్ అంతట్లో మీరు నేర్చుకుని ఉంటారు. కానీ ఎంత చదివినా బైబుల్ అది ఎప్పుడు మనకు కొత్తగానే ఉంటుంది కదా. మీరు ఎన్నో ఎన్నో మెమరీ వర్సెస్ నేర్చుకుని ఉంటారు. సో ఇన్ని డేస్ మీరు నేర్చుకున్నారంటే మీరే ఒక బుక్ రాసేయచ్చు ఆ మెమరీ వర్సెస్ అన్నిటితో నాకు తెలిసి. సో ఐఎమ్ హ్యాపీ దట్ యునో చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ ఇన్ గాడ్. టీచర్స్ ఎఫర్ట్స్ అయితే ఐ కెనాట్ అప్రీషియేట్ ఇట్. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించింది కాక. కానీ ఈ కిడ్స్ క్లబ్ కి యూనో వాట్ ఎవర్ ప్రోగ్రామ్ దట్ యు పుట్ అప్, నిజంగా నాకు చిన్ననాటి యూనో ఆల్ ది థింగ్స్ నా జ్ఞాపకం వస్తా ఉన్నాయి. మేము విబిఎస్కి వెళ్ళిన రోజులు, మా టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ యూనో హౌ వి ఎంజాయ్డ్ ఈ గేమ్స్ అని, పప్పిట్ షోస్ కానీ,
వాటెవర్ ఇవన్నీ మాకు నాకు గుర్తుచేస్తారు చాలా మట్టుకి. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ప్రేజ్ గాడ్ దేవునికి మహిమ నన్ను తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క. చక్కని మాటలు చెప్పారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ అక్క. ఓకే ఈరోజు ఇంకొక సర్ప్రైజ్ ఉంది కదా మిన్నీ అక్క. మనకి మన మధ్యలోకి వచ్చారు పప్పిషన్ చేయడానికి. ఎవరు అంటే ఫాస్ట్ అయ్యారు ఉన్నారా మెత్తి వదిన ఉన్నారా? లేరా అయిపోయినట్టు. ఓకే పిల్లలు మనం చక్కగా ఈ ప్రోగ్రామ్ అంతా జరుపుకున్నాం కదా. మన మధ్యలో ఉన్న శ్యామక్క ఒక మాట మాట్లాడిన తర్వాత పిల్లల దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ తీసుకున్నాం. ఓకేనా? శ్యామక్క ఒక మాట మాట్లాడిన తర్వాత పిల్లల్లో నుంచి. అందరికి ప్రైస్తలా అన్న ప్రైస్తలాడన్నా అమ్మ దాపు హలో శ్యామక్క ఇంకా డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. ఓకే నాకు అర్థమైంది. నేను తీసాయనా అమ్మమ్మ గారిని? ఇప్పుడు చూడండి అంటే. ఓకే పిల్లలు అన్న ప్రైస్లాడ్ అన్న అందరికి ప్రైస్లా. పిల్లలు అసలు ఎంత ఎక్సలెంట్ గా చేశారంటే అసలు గ్రీష్మాన్ చూస్తే అమ్మ భలే చేసింది భలే చెప్తుంది అని అనుకున్నాను. అంత చిన్న వయసులో చాలా చక్కగా చేసింది. ఇక రోహిణి అయితే అయ్యి బొబ్బు అసలు ఎంత పెద్ద టీచర్ అయిపోద్ది. అసలు జ్యోతి ఇటు రోహిణి ఇద్దరు కూడా మంచి మిషనరీస్ అయిపోతారు. చాలా మంది పిల్లలకి వీళ్ళు లెసన్ చెప్తారు. చాలా మందికి కొన్ని వందల మందికి వేల మందికి చెప్తానే ఉంటారు. వీళ్ళు చాలా బాగా చెప్పారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చెప్పారు. నిజంగా 400 డేస్ కి రిజల్ట్ ఈరోజు బాగా చూసాం మనం. చాలా ఎక్సలెంట్. భానుశ్రీ భానుప్రకాష్ కానీ ఎవరు ఏ యాక్టివిటీ మా బ్లెస్సెక్ కూడా తన అసలు అంతలా చెప్తుందని అనుకోలేదు కానీ బ్లెస్సీ కూడా చాలా బాగా చెప్పింది. ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు నేను కొంచెం లేట్ గా వచ్చాను కొన్ని పనులతో. వాళ్ళని నేను చూడలేదు కానీ నేను రేపు యూట్యూబ్ లో చూస్తాను ఖచ్చితంగా. ఓకే మీరందరిని బట్టి దేవుడికి చాలా చాలా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా 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 దీవించుగాక. మీకున్న టాలెంట్స్ ని మీరు ఎప్పుడు కూడా భూమిలో తప్పిపెట్టవద్దు. ఎప్పుడు కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాటిని తీసి ఈ విధంగానే వాడుతూ ఉండండి. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఓకే మరి మధ్యలో పిల్లలు ఉన్నారు కదా, పిల్లల నుంచి ఎవరు వస్తారు మరి మాట్లాడడానికి? కల్పన ప్రణయ అన్నయ్య, ప్రణయ అన్నయ్యకి ఇద్దాం ఛాన్స్. పెద్ద పిల్లలకి ఇద్దాం. నేను ఫస్ట్ టైం వింటున్నాను అయితే నాకు చాలా బాగా అర్థమైంది అక్క. నెక్స్ట్ టైం చెప్తావా మరి? ఇంకా ప్రవీణ అక్క తర్వాత షారోన్ ఉందా? శ్యామక్క షారోన్ ప్రజల చూద్దాం. చెప్పినా ప్రవీణ. ప్రవీణ తర్వాత షారోన్. మరి ప్రవీణ ఈరోజు హోస్ట్ కదా మినీ అక్క. ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా తను హ్యాండిల్ చేసింది కదా. చాలా చాలా సంతోషం గట్టిగా చేసింది. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది అక్క. ప్రవీణ మరి నీ వాయిస్ మాకు రావట్లే. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. ఆడియో సెట్టింగ్ సెట్ చేసుకోసారి రైట్ మొక్కల దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఎవరు ఉన్నారు? లేదు మరి. లేదా? ఓకే ఓకే. జస్ట్ అంట హ్యాండ్ రేస్ అసలు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ నానా.
అక్క నాకు సండే స్కూల్స్ అంటే చాలా ఇష్టం అక్క అలాగే ఈ సండే స్కూల్లో నాకు అన్ని బాగా నచ్చాయి అక్క స్టోరీస్ కానీ ఈ కథస్ కానీ ఇంకా స్టోరీస్ ద్వారా ఎన్నో కథలు కొత్త కొత్తవి నేర్చుకున్నాను అక్క అలాగే సండే స్కూల్లో ప్రతి కొత్త కొత్త స్టోరీలు రిపీట్ పాత స్టోరీలు రిపీట్ చేయకుండా కొత్త కొత్త స్టోరీలు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అక్క ఈ రోజు ఎలా ఉంది జస్టిన్ ఈ రోజు పిల్లలే చెప్పారు కదా ఎలా ఉంది అది చెప్పు ఈ రోజు చాలా బాగుంది అక్క ఎప్పుడు నేను పిల్లలు చెప్పడం చూడలేదు అక్క కానీ ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను అక్క భలే కథని అర్థం చేసుకొని మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు అక్క భలే చెప్పారు అలాగే క్రాఫ్టర్ మెమరీ బస్ కూడా బాగా చూపించారు ఓకే జసెంట్ నువ్వు చిన్నవాడువా పెద్దవాడువా పిల్లలన్నా విన్నారా పిల్లలన్నా పెద్దోడే తప్పుడంటే ఇంకా పెద్దోడు నా పాయింట్ నువ్వు ఆన్సర్ చెప్పు నువ్వు చిన్నవాడువా పెద్దవాడువా ఓకే నువ్వు చిన్నపిల్లవాడు అయితే నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి నువ్వు అందరూ పార్టిసిపేట్ చేయాలా నీకు ఛాన్స్ ఇస్తాను ఏది చెప్తావు ఈ రోజు చేసిన అన్ని ప్రోగ్రామ్స్ లో నీది ఏ ప్రోగ్రామ్ నువ్వు చేయగలవు స్టోరీ చెప్తావా నువ్వు ఒక బైబిల్ లెసన్ చెప్తా ఓకే నువ్వు ఇప్పుడే నువ్వు సెలెక్ట్ చేసుకో ప్రజలక్క పేరు రాసుకోండి నెక్స్ట్ మంత్ ఒక లెసన్ చెప్తాడు ఓకే హ్యాపీ కంగ్రాట్స్ రెడీ అయ్యారా మరి ఎవరైనా అక్క మన మధ్యలో ఓరెన్ మన మదర్ ఉన్నారు చిన్న డెసిమల్ షేర్ చేసుకుంటారంట టైం అయితే అయిపోతుంది అక్క మీరు ఉన్నారా అక్క వందనాలు అక్క నిన్న మేమందరం టెస్ట్ చేయించుకున్నాము అందరికి కోవిడ్ లేదని తెలిసిపోయింది అక్క ఫస్ట్ రూతు వచ్చింది అసలు దగ్గుతుంది కాబట్టి రూతుకి నా గురించి ఇంట్లో బాగా భయపడ్డారు మమ్మల్ని కొంచెం దూరం పెట్టేశారు కూడా దగ్గుతున్నామని కానీ ఫస్ట్ రూతుకి ఫస్ట్ నుంచి లేదనే వస్తుంది అక్క తర్వాత నా గురించి కాఫ్ వస్తుంది కాబట్టి ఇంకేమన్నా ఉంటుందేమో బాగా టెన్షన్ పడ్డారు కానీ అక్క మీరందరూ ప్రార్థించారు మా కోసము నిజంగా హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా ఇంట్లోనే బాగైపోయింది మీ గ్రూప్ లో కానీ పిల్లలందరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు మీరంతా మీ ప్రార్థనకి దేవుడు చాలా ఆలకించి మా కుటుంబాన్ని ఈ రోజు మీ కళ్ళ ముందు ఉన్నానంటే మీ ప్రార్థనే పిల్లలు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అసలు పిల్లలు 14 రోజులు దూరంగా ఉండి కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు ఆ కోఆపరేట్ చేయడానికి కూడా ఈ సండే స్కూల్ ట్రైనింగ్ మాత్రమే ఈ సండే స్కూల్ ట్రైనింగ్ లేకపోతే వీళ్ళకి ఈ కోవిడ్ పరిస్థితుల్లో వీళ్ళ గోళతో వీళ్ళ దగ్గరికి రాకుండా కంట్రోల్ లో ఒక రూమ్ దగ్గర ఉండి కేవలం ఈ సండే స్కూల్ వల్లే సాధ్యమైంది దేవుడు ఎంతో సహాయం చేశారు కానీ ఈ పిల్లల్ని మంచిగా మీరు తీర్చిదిద్దారక్క చెప్పిన మాట వినేటట్టు ఆ రూమ్ లో వాళ్ళు ఇద్దరే ఉండి నిజంగా వాళ్ళు బాధపడుతూ కూడా మమ్మీ నీ దగ్గరికి ఎప్పుడు వస్తామని ఒక మాట అడిగారే కానీ నా దగ్గరికి 14 రోజుల్లో ఇంతవరకు కూడా దగ్గరకు వచ్చి ఈ రోజు వచ్చారక్క టెస్ట్ తెలిసిన తర్వాత చెప్పినట్టు ఉన్నా విన్నారు ఈ సండే స్కూల్కే సాధ్యమైంది చాలా చాలా థ్యాంక్స్ అక్క మీ అందరికి అంకుల్ కి ఆంటీకి అందరికి మీ టీం అందరికి చాలా థ్యాంక్స్ అక్క దేవునికే మహిమ జాయ్ మమ్మీకి పప్పీ ఇచ్చి మమ్మీకి చెప్పు మమ్మీకి మాట్లాడతారా దీనంగా చూస్తాడు వెరీ నైస్ వెరీ గుడ్ డాడీ తమ్ముడు మాట్లాడతారా మీరు సాక్ష్యం చెప్పారమ్మా చాలా సంతోషం అమ్మా ముఖ్యంగా పిల్లలు మీ మాట వినడానికి 14 డేస్ మీతో లేకుండా కూడా ఆ క్రమశిక్షణ స్వయం క్రమశిక్షణ పాటించడానికి సండే స్కూల్ కారణం ఏందని చెప్పారు అది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాని వెనుక మా టీచర్స్ ఎంతో ప్రయాసపడతారు ఎంతో ప్రేయర్ చేస్తారు ముఖ్యంగా ఊరికే ఇక్కడ సండే స్కూల్లో చెప్పినంత మాత్రాన్ని కాదు కానీ వాళ్ళు బాగా ప్రార్థనలు చేస్తుంటారు ఒక్కొక్క స్టూడెంట్ కోసం ప్రేయర్ చేస్తుంటారు కనుక నేను సండే స్కూల్ టీచర్స్ ని రిసోర్స్ పర్సన్స్ ని చాలా ప్రభువులు అభినందిస్తాను గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ
థ్యాంక్ యూ అన్న. నిజంగా మా ఈ ఎల్డబ్ల్యూఎన్ కేజీటీ టీమ్ కి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా మాకు ప్రార్థన చాలా 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 మీరు చేశారు. నేను కూడా ప్రేయర్లో పార్టిసిపేట్ చేశాను. ఒక రోజు అయితే ఫస్ట్ డే మా కోసం 3 రోజులు కేటాయించినప్పుడు ఫస్ట్ డే జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రేయర్ చేయాలనుకుని స్టార్ట్ అయింది నైట్ 10 o'clock కి. కానీ అందరు గ్యాదర్ అవ్వడమే ఒక 15 మినిట్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సరే ఇంక 15 మినిట్స్ లో మనకు ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది, 6 మినిట్స్ కదా ప్రేయర్ అంటున్నారు. కానీ కంటిన్యూ చేస్తే 10 మినిట్స్ ప్రేయర్ చేయాలనుకున్న రోజు 1 hour 10 minutes చేశారు కేవలం మా కోసమే. నిజంగా ఎంతగానో ఎంతగా ఉండకూడదు నిజంగా. ఎందుకంటే గంట సేపు ఆ రోజు మా కోసమే ప్రార్థన చేశారు మా ఫ్యామిలీ కోసం. ఆ తర్వాత 2వ రోజు 3 రోజుకల్లా నిజంగా దేవుడు ఆ 2 రోజులు మాత్రమే ప్రార్థన చేసి 3 రోజులు నేను చెప్పాను ఈ రోజు చాలా తగ్గిపోయింది ఆ లద్దాకి, ఈ రోజు మనం దేవుడిని స్తుతిస్తూ 3వ రోజు మనం ప్రేయర్ చేద్దాము కా అని చెప్పండి అప్డేట్స్ ఇచ్చాను అక్కలకి. నిజంగా అక్కలు కూడా నాకు ఫోన్ చేసి అప్డేట్స్ తెలుసుకోవడం, కాలేమన్న అప్డేట్స్ తెలుసుకోవడం, చక్కగా మా కోసం ప్రార్థన చేయడం. నిజంగా మాకైతే ఎల్డబ్ల్యూకేజీ టీమ్ అందరికి అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున అందరూ కూడా నా ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన మా కోసం చేసిన ప్రార్థనను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఈ దినం సంతోషాన్ని బట్టి, నిజంగా మా సంతోష ఆనందంలో మా కుటుంబంలో మీతో మేము పాలుభాగంగా ఉండడానికి అందరం బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీరు మా కోసం చేస్తూ ఉంటారు, మేము మీకోసం అందరం అందరం కోసం చేసేసుకుందాం అంతే. ప్రైజ్లాడ్ తమ్ముడు, మీరు మంచి సాక్ష్యం చెప్పారు, ఈ సాక్ష్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము అన్న. ప్రైజ్లాడ్ అన్న రాజేష్ అన్న. దేవుడు మీ ఎడల చేసిన గొప్ప కార్యాన్ని కళ్ళారా చూడాలని ఆశపడి మీ ముందుకు వచ్చాను నేను. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. నిజంగా దేవుడు మీ ఇంట్లో మీకు అన్ని విధాల తన సహాయాన్ని అందిస్తున్నాడు అనడానికి ఇది సూచన. ఇప్పుడు మీరు చెప్పిన సాక్ష్యం కోసమే దేవుడు ఈ కార్యం చేశాడు. లేకపోతే కరోనాను మీ ఇంట్లోకి అనుమతించే పనే లేదు. కానీ మీరు ఈ సాక్షి చెప్పాలని దేవుడు అను దాన్ని అనుమతించాడు. అంతే, నిజంగా వండర్ఫుల్ అండి. నిజంగా ఎవరు నాడిపాటుగా లోకల్ గా మాకు ఎవరు రాని పరిస్థితి. పిల్లలు ఇద్దరు వాళ్ళకి సఫలత ఉన్నారు. ఒక పక్క అమ్మాయి సఫలత, నాకు ఏం చేయలేదు తెలియట్లేదు. అమ్మని పంపించేశాను. నీ అమ్మాయికి పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే పంపించాను. నాకు ఎఫెక్ట్ కాకూడదు నా సొంతూరికి. మేము 4 ఉన్నాం. ఒక పక్క అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఫోన్లు వీళ్ళకి. నిజంగా ఇదంతట్లో కూడా నాకు మోరల్ గాను, మెంటల్ గాను, ఆత్మీయంగా అన్ని విషయాల్లో నాకు సపోర్టింగ్ గా, ప్రేయర్ఫుల్ గా ఉన్న నిజంగా ఎల్డబ్ల్యూ కేజీ టీమ్ అందరికి మరొకసారి ఇన్సార్ చెప్పినా కూడా నేను రుణపడే ఉండాలి ఈ టీమ్ కి. కాబట్టి మా కుటుంబం రెండోది మా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దే విషయంలో మా ఫ్యామిలీకి ఇంతకంటే గొప్ప ఇది మాకు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని తెలుస్తూ మరొకసారి మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలిగిందాక. అయితే మన మధ్యలోకి వచ్చేసారు మరి రాజేష్ అన్న. మరి మా పిల్లలు ఇంతవరకు ఎంత చక్కని ప్రోగ్రామ్ చేశారన్న, మరి మా పిల్లలను ఉద్దేశించి కూడా మీరు మంచి మాటలు మాకు చెప్పాలన్న. నేను గమనిస్తానండి, వింటనే ఉన్నాను. ఇంకా ఇది షాలెం ఇజ్రాయెల్ గారు ముందుగానే ఊహించి చేశారా ఈ ప్రోగ్రామ్ అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల అంటే మా పిల్లలు బైబిల్ కాలేజ్ చదువుతారు కదా, బైబిల్ కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో నేను మా బిడ్డని బట్టి తెలుసుకుంటున్నాను. అయితే ఇంత చిన్న పిల్లలకే బైబిల్ కాలేజ్ పెట్టేశారు షాలెం ఇజ్రాయెల్ గారు. మరి చూడండి, ఈ పిల్లలు వాళ్ళంతా వాళ్ళే వాళ్ళే టీచింగ్ చేయడం, వాళ్ళే ప్రోగ్రామ్ లీడ్ చేయడం, ఇదంతా జస్ట్ 400 డేస్ ఉన్నాయి. ఈ 400 డేస్ యొక్క గొప్పతనం ఏంటంటే వినీసి ఊరుకుంటారేమో అనుకుంటా నేను పిల్లలు, కానీ లేదు, వాళ్ళే తిరిగి బోధించేస్తున్నారు. నిజంగా దేవునికే మహిమ. మరి షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క విజన్ ఎంత గొప్పదో ఈ ప్రోగ్రామ్ ద్వారా అర్థమవుతుంది. అయ్యా పాస్ గారు నిండు వందనాలండి. నిజంగా మీ విజన్ గొప్పదండి. దేవుడు మీకు అనుగ్రహించిన ఈ విజన్ ఏదైతే ఉందో అది కన్నారా చూడగలుగుతాం సార్. అయితే విజన్ వెనక ప్రేయర్స్ అండి, మిగతా వాళ్ళ యొక్క సహకారం ఇవన్నీ ఉన్నాయి. బట్ దాన్ని చూడాలి కదా సార్ పాస్ గారు. ఇప్పుడు నోవహు 180 సంవత్సరాలు కనిపెట్టాం దేవుడు చెప్పిన మాటకి. ఈ 120 సంవత్సరాల్లో జనం ఎన్ని మాటలు అనుకుంటారో కదా, నాకు డౌట్ అది. ఇప్పుడు మీరు అలాగే ప్రారంభించిన దగ్గర నుంచి ఇంత మీరు 500 రోజులు అన్నప్పుడే నేను కొంచెం ఏంటి పాస్ గారు మరి 500 రోజులు టార్గెట్ పెట్టాలనుకున్నాను. 1000 రోజులు కూడా అడిగారు అసలు అప్పుడప్పుడు.
ఏంటి వెయ్యి రోజులు కూడా జరుగుతుందని ఇప్పుడు ఇప్పుడు నాకు నమ్మకం కుదురుతుంది. అంటే విజనరీకి అది చాలా ఈజీగా ఉంటుంది. పాస్టర్ గారు ఎప్పుడు అనేవారు అంటే నేను ఈవేళ ఆల్రెడీ 500 రోజులు ఉన్నాను, నేను ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారేమో, 210 రోజులు ఉన్నారేమో, నేను 500 రోజులే ఉన్నాను నేను అనేవారు. అంటుంటే నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతారేమో, ఇది ఏంటి ఎక్కువగా అంటున్నారేమో అని చిన్న ఫీలింగ్ ఎక్కడో. అంటే మనిషిగా ఆ అపవాది ఆలోచనలు కొంచెం జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి ఆలోచన అది. కానీ ఈవేళ చూస్తుంటే మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారో అక్కడికి మనం అందరూ వెళ్తున్నాం ఇప్పుడు నిజంగా. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ అండి. దేవుని ఎడల మీకున్న భారం మన అందరం మేమందరం చూసి నేర్చుకుంటాం. ఈ సందర్భంలో ఒక మాట అనొచ్చేమో మరి నువ్వు అంటే మేము ఏ సంఘాలకు వెళ్తున్నాము ఆ కాపర్ల ద్వారా మేము నేర్చుకోలేనిది చాలా ఇజ్రాయెల్ గారిని బట్టి నేర్చుకుంటున్నాం అండి. ఇది నా సాక్ష్యం. దేవునికి మహిమ కలుగు. థ్యాంక్ యూ అన్న, మంచి మాటలు చెప్పారు. అయితే ఇప్పుడు ముగింపుగా మన మధ్యలో ఉన్న శాలెం అంకుల్ కదా, పిల్లలందరికీ ఇష్టమైన శాలెం అంకుల్ మాట్లాడిన తర్వాత మరి ప్రేయర్ చేసి మనం బ్లెస్సింగ్ ఇస్తారు. శాలెం అన్న మిమ్మల్ని రాజుగా మార్చామన్నా నిన్నే. రాజుగారు వచ్చి మనకు కొన్ని విషయాలు చెప్తారు అన్నా ఉన్నా, మరి ఫస్ట్ గా రాజుగా వచ్చేసి మాకేం చెప్పిన తర్వాత మీరు అంకుల్ గా వచ్చి ప్రేయర్ చేయండి అన్న. ఓకే, సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అబ్జర్వర్స్ అండ్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అదొక్కటే మనకి ఆధారమైన వాక్యం. ఆ ప్రేమతోనే దర్శనమైనా ఏదైనా వస్తామట, దేవుని ప్రేమలో నుంచి. ఆ పాట కూడా ఎప్పుడు పాడుతుంటాం మీకు తెలుసా, సుభాత పాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెన్, ఆయనను అనుగ్రహించెన్. ఆ వాక్యమే నాకు ఆధారం ఏ పరిచర్యకైనా సరే, అది సంఘ పరిచర్యనా, సువార్త పరిచర్యనా, పిల్లల పరిచర్యనా, ఏదైనా సరే ఆ వాక్యం పాడుకుంటూ ఉంటాను. ప్రభువా నువ్వు ఇంత ప్రేమించిన లోకం కోసం నేను ఏదైనా చేస్తే బాగుండు అంటున్నావు. కనుక ఈరోజు ఇంత జరగడానికి కారణం దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇన్ని రిసోర్సెస్ ఆయన కల్పిస్తున్నాడు. మనం రిసోర్స్ అంటే ఆ రిసోర్సెస్ ఛానల్స్ గా ఉంచాడు దేవుడు మనల్ని. కనుక నేను చాలా సంతోషపడుతున్నాను. గ్రీష్మ పాఠం చాలా బాగా చెప్పింది, రోహిణి చాలా బాగా చెప్పింది, మరి నవ్య గారు వచ్చి చాలా చక్కగా అప్రిసియేట్ చేశారు అందరినీ. మరి అందరు కూడా రాజేష్ గారు ఈరోజు కనపడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతమైన ఆ టైం దేవుడు ఇచ్చారు వాళ్ళకి. పిల్లలందరూ మరి ఈరోజు జసింత్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ పే చేశారు, నేను కూడా పాఠం చెప్తానన్నాడు. అంటే అందరి పిల్లలు అలా రావాలి, ప్రతి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు పాఠం చెప్పాలి. ఎవ్రీ మంత్ ఒక ఇద్దరు పిల్లలకి అవకాశం కదా, ఇద్దరు పిల్లలు. అమ్మ ఇప్పటికీ ఎంతమంది పిల్లలు చెప్పేసి ఉంటారు, ఒక 20 మంది చెప్పేశారా? 20 మంది కాదు, ఎన్ని నెలలు జరిగిందమ్మా ఇది కిడ్స్ టైం సండే స్కూల్? ఇప్పటికి ఇది ఎన్నో నెల, ఒక 6 నెలలుగా చేస్తున్నాము. ఏదమ్మా 6 మంత్స్ అంటే, ఆ 6 మంత్స్ అంటే ఇప్పటికి 12 మంది పిల్లలు పాఠం చెప్పినట్టు అంతే కదమ్మా, నెలకి ఇద్దరు చెప్పిస్తున్నాం కాబట్టి అయ్యండొచ్చు. మ్యూట్ అయిపోయింది. నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అన్న, మే 7th మంత్, ఇప్పటికి 14 మంది 14 మంది పిల్లలు టీచ్ చేశారు. ఆ పేరెంట్స్ ఎంత సంతోషపడుతున్నారో తెలియదు. మరి ఈరోజు గ్రీష్మ బట్టి మేము సంతోషపడతాం, ఎందుకంటే మా చర్చ్ మెంబర్ కాబట్టి. గ్రీష్మ మా చర్చ్ మెంబరు. ఇంకోటి ఈ సండే తనతో సేమ్ పాట చెప్పించబోతున్నాం మా చర్చ్ వర్షిప్ లో. సండే వర్షిప్ లో గ్రీష్మతో సేమ్ పాఠం చెప్పించబోతున్నాం. గ్రీష్మ రెడీగా ఉండాలి, అప్పుడు మా చర్చ్ లో ఉన్న మిగతా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ అవుతారు. ఇంకా చర్చ్ లో మరి కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఇందులో. ఏమాత్రం భయపడలేదు, ఓకే అన్నదంతే అన్న, చాలా
కాబట్టి నాకు చాలా ఈరోజు చాలా సంతోషం ఉంది. అంటే పిల్లలు అందరి బట్టి నేను సంతోషపడుతున్నాను, కానీ గ్రీష్మ ఇక మా చర్చ్ ఫ్యామిలీలో ఒక పాప కాబట్టి ఆ ఫ్యామిలీ ఆ తల్లిదండ్రులు కూడా చాలా లోయల్ బిలీవర్స్ అనమాట. రామకృష్ణ విజయలక్ష్మి ఎంతో విజయలక్ష్మి ప్రతి శనివారం వచ్చి చర్చ్ అంతా క్లీన్ చేసేసి అబ్బా చాలా టైం ఖర్చు పెడుతుంది. ప్రతి ఇంకే స్పెషల్ సాంగ్ అంటే రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా, ఏమాత్రం కూడా ఆ దక్కకుండా ఓకే ఇది ప్రభు పరిచర్ చేస్తానని. రామకృష్ణ కూడా ఎప్పుడైనా కీర్తన ధ్యానం తీసుకోమన్నా సిలువు ధ్యానాలు తీసుకోమన్నా ఎప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు. టోటల్ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు కూడా కాబట్టి జీవజరాలు చర్చ్ ఫ్యామిలీగా నేను ఈరోజు చాలా హర్షిస్తాను ప్రభువులు. అందరు కూడా అలా తయారు అలాగే మీ అందరు పిల్లలు మీ అందరు పాస్టర్స్ చాలా సంతోషపడాలంట మిమ్మల్ని బట్టి. మిమ్మల్ని బట్టి మీ పేరెంట్స్ మీ పాస్టర్స్ ఎంతో హర్షించాలి. కనుక పిల్లలు మీరు ఏమాత్రం వెనకడుగేయకండి, అసలు మానకండి, మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, చెప్పండి. మీరు ఇక్కడ సండే స్కూల్కి వస్తే మీరు టీచర్స్ అవుతారు కాబట్టి తప్పకుండా రండి అని తీసుకురండి. ఈ ఛాన్స్ వాళ్ళకు కూడా దొరికేలా చేయండి. మరి ఇప్పుడు మీరు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు, మీ మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా మీలాగా టీచర్స్ అయితే ఎంత బాగుంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు అయితే టీచ్ చేశారో వాళ్ళు మరొకరిని పరిచయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా టీచింగ్ అందరికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరిని కూడా విడిచిపెట్టాం. ఎవరైతే మేము ఓకే నేను ముందుకు వస్తాను అంటే తప్పకుండా వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా ట్రైనింగ్ చేస్తున్న నిర్మలమ్మ శ్యామలమ్మ ఇద్దరు కూడా నేను చాలా అభినందిస్తున్నాను. చాలా ఓపిక్ గా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి బెనెట్ బెన్లీ మీ తల్లి ప్రజల తల్లి వీళ్ళ ముగ్గురు చూడ చాలా టైం వాళ్ళ చదువులు పక్కన ఉన్నాయి, వాళ్ళ ఇంటి పనులు పక్కన ఉన్నాయి, అయినప్పటికీ సండే స్కూల్ కోసం విపరీతం కష్టపడుతున్నారు. ఇంత అంత కాదు నాకు తెలుసు కదా, నేను ఒకప్పుడు ఆ కష్టమంతా నేను పడేవాడిని, ఇప్పుడు కంప్లీట్ జీరో కష్టం అయిపోయింది నాకు. ఆ కష్టంతో వాళ్ళు తీసుకున్నారు కనుక వాళ్ళని కూడా నేను అభినందిస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్, ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్, థ్యాంక్ యూ. చేసిందమ్మా ప్రేయర్ చేయనా? పరిశుద్ధురా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు ఇంత అద్భుతంగా బిడ్డలు నీ వాక్యం షేర్ చేసుకోవడానికి ఇచ్చిన కృపబట్టి నీకు స్తోత్రాలు. అలాగే మరి డిఫరెంట్ టాలెంట్స్ అన్ని కూడా బయటకు రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవకాశం ఇచ్చింది, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నిర్మలం బట్టి, శ్యామం బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు స్తుతిస్తున్నాను. రిసోర్స్ పర్సన్స్ అందరి బట్టి నీకు స్తుతిస్తున్నాను తండ్రి, వారి కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాను. నాయన బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని బాగా నేర్చుకుని అనేకులకు బోధించేటట్టుగా ఇంకా నువ్వు తర్ఫీద్ అనుగ్రహించు ప్రభా, సహాయం చే తండ్రి. నాయన మరి రిసోర్స్ పర్సన్స్ ఇంకా నువ్వు ప్రిపేర్ చేయి ప్రభా. ఇంకా కొత్త కొత్త విషయాలు మరి పిల్లలకు నేర్పించడానికి కావాల్సిన కృపదాయం ప్రార్థిస్తాం తండ్రి. వందనాలు ఇంతవరకు మాకు ఇచ్చిన అవకాశం పడి స్తోత్రాలు. 500 డేస్ కోసం ప్రత్యేకం ప్రార్థిస్తాం. మరి హైదరాబాద్ లో జరగాల, విశాఖపట్నం జరగాల, నీవే నిర్ణయిస్తావు నాయన, నీవే సమస్తం ప్లాన్ చేస్తావు తండ్రి. నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు. రాబోయే రోజులో ఇంకా గొప్ప కార్యాలు, నూతన కార్యాలు చేస్తాను నమ్ముతున్నాను తండ్రి. సాతాను చిక్కులు పెట్టే మోసాల నుంచి నన్ను మమ్మల్ని అందరినీ విడిపించి నీ చిత్తం నెరవేర్చి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి చెక్క దృష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఎన్నవి తండ్రి, ఆమెన్. Our Father who art in heaven, hallowed be your name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Paramatma dekh prema, mana rakshakulane Yesu Kristu adbhutamana krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం. బిడ్డలందరికీ వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక.